Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లండన్ నుంచి జగన్ చేయించిన సర్వేలో తేలింది ఇదే. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీలు పైకి గెలుపుపైన ధీమాగా ఉన్నా లోపల మాత్రం డైలమాతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీల అధినేతలు మాత్రం పోలింగ్ సరళిపైన పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్నారు. నియోజకవర్గాల వారీగా నుండి వచ్చిన నివేదికలతో పాటుగా సర్వే సంస్థల రిపోర్ట్స్ పైన కసరత్తు చేశారు. ఫలితంపైన జగన్ చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారు. పార్టీ కేడర్కు ఇద్దరు నేతలు ఫలితంపైన క్లారిటీ ఇస్తున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసి 2 వారాలు అయింది. పోలింగ్ సరళిపైన అభ్యర్థుల నుంచి పార్టీల అధినేతల వరకు పూర్తి స్పష్టతతో ఉన్నారు. కొందరు గెలుపుపైన ధీమాతో ఉండగా మరికొందరు మాత్రం డైలమాలో కనిపిస్తున్నారు. ఇదే సమయంలో అటు వైసీపీ ఇటు కూటమి కోసం పలు సర్వే సంస్థలు పనిచేశాయి. ఓటింగ్ జరిగిన రోజు ఓటరు నాడి పసిగట్టే ప్రయత్నం చేశాయి. తమ సర్వేల్లో తేలిన లెక్కలను సంస్థలు సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు అందించారు. జగన్ పోలింగ్ పూర్తయిన వెంటనే 2 రోజుల పాటు పూర్తిగా ఓటింగ్ ఎవరికి అనుకూలంగా జరిగిందనే అంశంపైన కసరత్తు చేశారు. 3 సంస్థల ముఖ్యులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల నుంచి నియోజకవర్గాల వారీగా సామాజిక లెక్కలు, పథకాల లబ్ధిదారులు, వైసీపీ అనుకూల ప్రతికూల ఓటింగ్ పైన చర్చించారు. అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఐపాక్ టీంతో సమావేశం సమయంలో తాము 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువగా గెలుస్తామని, దేశం మొత్తం జూన్ 4 తమ వైపు చూస్తుందని జగన్ చెప్పుకొచ్చారు. అయితే పోలింగ్ సరళి చూసిన తరువాత వైసీపీలోనూ జగన్ చెప్పింది సాధ్యమేనా అనే చర్చ మొదలైంది. అయితే ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ మరింత లోతుగా అధ్యయనం చేసిన తనకు కొన్ని సమీకరణాల ఆధారంగా నివేదికలు ఇవ్వాలని 3 సర్వే సంస్థలను కోరారు. ఆ సంస్థల నుంచి నివేదికలు జగన్కు తాజాగా చేరాయి. దీంతో తిరిగి అధికారంలోకి వస్తున్నామని, విదేశీ పర్యటనలో ఉన్న జగన్తో టచ్లోకి వెళ్లిన పార్టీ ముఖ్యనేతలు ఇద్దరికి జగన్ స్పష్టం చేశారు. జగన్ ఇప్పటికీ తాను చెప్పిన మాటపైనే నిలబడి ఉన్నారని ఆ నేతలు చెబుతున్నారు. ఇటు చంద్రబాబు క్యాంపు నుంచి ఫలితంపైన స్పందన రాలేదు. చంద్రబాబు 3 సర్వే సంస్థలతో పాటుగా గతంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన మరో వ్యూహకర్త సంస్థ నుంచి సర్వే నివేదికలు తీసుకున్నట్లు సమాచారం. అందులో ఏపీ ఫలితంపైన క్లారిటీ వచ్చింది. దీంతో పార్టీ వర్గాలకు చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరు నేతలు గెలుపుపైన ధీమాగా ఉండడంతో విజయం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.